బ్యాక్ టు మై ఛానల్ అజయ్ మోటో వ్లాగ్స్. వాళ్ళ వ్లాగ్ వచ్చేసి మా ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాల్సింది ఏంటంటే టైం వచ్చేసి ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ 4:10 అవుతుంది. సో ఈ వ్లాగ్ ఏంటంటే నేను ఇప్పుడు వరంగల్ వెళ్తున్నా, బట్ అతి తక్కువ చీప్ల అంటే ఇక్కడ నుంచి 200 కిలోమీటర్స్ మా ఇంటికి. సో అతి తక్కువలో ఎలా వెళ్ళాలి అనేది ఈ వీడియోలో చూపిస్తా. ఇంకెందుకు కలిసే లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ అయితే బయటకు వెళ్ళాలి నడుచుకుంటా. చూడండి, వీడియో రెండరింగ్లో పెట్టినా అదేమో 100% అయింది కానీ సేవ్ అయితే లేదు. క్లోజ్ అయితే వెళ్దామని బ్యాగ్ కూడా బయట పెట్టేసింది. ఇది ఒకటి పెండింగ్. ఎర్లీ మార్నింగ్ చూడండి, రోడ్డు మీద ఎవ్వరు లేరు, నేనేమో వెళ్తున్నా. కుక్కల కుక్కల భయం ఒకటి తప్పించి ఇంకా దేనికి భయపడను, కానీ కుక్కలు ఉంటే భయం అవుతుంది నాకు. ఇప్పుడు వెళ్ళి 10 KR 219 ఈ రెండు బస్సులలో ఏదో ఒకటి క్యాచ్ చేయాలి. క్యాచ్ చేస్తే సికింద్రాబాద్కి వెళ్తా. ఫైనల్గా 219 బస్సు వచ్చింది, ఎక్కేసిన బస్సు మాత్రం దీపోత్సవం ఉన్నది. పాలనగర్కి వచ్చిన తర్వాత సీట్ దొరికింది. నేను వచ్చిన బస్సు అయితే అది లిటరల్గా చుక్కలు చుక్కలు చూపించిండు, 20 నిమిషాలలో దించిండు. సో ప్రజెంట్ అయితే మనం లోపలికి వెళ్ళి టికెట్ తీసుకుందాం. మనం ఎంత తక్కువలో వెళ్తే అంత మంచిది అనుకుంటున్నాం కదా. సో వెళ్ళేసి ఎక్స్ప్రెస్ ఇది, సికింద్రాబాద్ స్టేషన్ కూడా వచ్చేసినాం. ఎక్స్ప్రెస్ కాబట్టి 65 రూపీస్. లిటరల్గా చెప్తున్నా కదా, ఒక 2 టర్నింగ్స్ దగ్గర పడిపోతుందా అన్నట్టు తిప్పిండు, కాకపోతే పడలేదు. బాగా తీసుకొచ్చిండు, 20 నిమిషాలలో తిప్పిండు అంటే గ్రేట్. సికింద్రాబాద్ బాబు ఏంది, ఫస్ట్ టైం నేను ఇంత మార్నింగ్ పడుకోకుండా రావడం. తెలంగాణ కృష్ణ మనదే ట్రైను ఇంటర్సిటీ. యాక్చువల్గా నేను ట్రైన్ టికెట్ వచ్చేసి ఉప్పల్కి తీసుకున్నా, 70 రూపీస్ పడింది. కాజిపేటకి 60 రూపీస్. సో అక్కడ నుంచి నాకు డైరెక్ట్ బస్సెస్ ఉంటాయి మా ఊరికి. సో 70 ప్లస్ ఇప్పుడు బస్ టికెట్ 30 రూపీస్, 100 రూపీస్లో నేను ఉప్పల్ వరకు వెళ్ళిపోతున్నా. దాని తర్వాత యుద్ధం. ఇంకా ప్రజెంట్ అయితే నేను ఫస్ట్ ప్లాట్ఫామ్ మీద ఉన్నా, అది సెకండ్ ప్లాట్ఫామ్ మీదకి వస్తుందా అనుకున్నారు, చూడాలి ఇంకా. సో యాక్చువల్గా 5:18కి రావాలి ఇక్కడికి, 5కే వచ్చింది. మిడిల్లో ఉన్నా కాబట్టి మిడిల్లోనే ఉంటా. ఎక్కడికి వెళ్ళా, ఇది పరిస్థితి పుట్టుకుంటున్నారు ఇక్కడికి. అమ్మ డోర్లు క్లోజ్ చేసి వచ్చినాయి, పెద్ద యుద్ధమే చేయాల్సి వచ్చింది ఇక్కడికి. ట్రైన్ ఆల్రెడీ రావడమే 5 మినిట్స్ లేట్. సో 5 మినిట్స్ లేట్ అంటే వెళ్ళడం కూడా 5 మినిట్స్ లేట్. ఈ టైంకి ఆల్రెడీ తీయాలి, బట్ ఇప్పుడే లేట్ వచ్చింది. నడుస్తుంది, ట్రైన్ వచ్చింది. ఇప్పుడు 2 నిమిషాలు ఆపిండు, తీస్తున్నాడు. స్టార్ట్ అయింది ఆల్రెడీ, గ్రేట్. ఆన్ టైంలో ఉన్నది. యాక్చువల్గా ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి 1701. ఇది దక్కన్ నాంపల్లి నుంచి సిర్పూర్ కాళీనగర్ వరకు వెళ్తుంది. ఇంటర్ సిటీ ఎక్స్ప్రెస్ ఇది. దీని తర్వాత 8:20కి సూపర్ ఫాస్ట్ ఉంటుంది. సో దీంట్లో నార్మల్ ఎక్స్ప్రెస్ కాస్టే, బట్ సేమ్ స్టాప్స్ సికింద్రాబాద్, తర్వాత భువనగిరి, ఆలేరు, జనగాం, గన్పూర్, రాజ్పేట్. దాని తర్వాత మన ఉప్పల్. ఈ ఉప్పల్ అయిన రకంగా ఆయన అంటే అక్కడ దిగిన తర్వాత చెప్తా ఉప్పల్. ట్రైన్ అయితే మూవ్ చేస్తుండో ఆఫ్ చేస్తుండో మూవీ, ఇప్పుడు ఇప్పుడు కొంచెం స్పీడ్ అందుకున్నది. ఎంతైనా 5 మినిట్స్ డిలే, భువనగిరి కన్నా కరెక్ట్ టైంకి వెళ్తుందా చూద్దాం. బై బై టు సికింద్రాబాద్. మళ్ళీ ఎప్పుడు వస్తానో నాకు కూడా తెలియదు. 2 డేసా 3 డేసా 10 డేసా ఏం క్లియర్గా లేదు. ఆపేసండి మళ్ళా. ఇప్పుడు ఇప్పుడే 4 సార్లు ఆపిండు, 4 సార్లు అవుతుంది.
ఎర్లీ మార్నింగ్ ఇప్పుడిప్పుడే తెల్లారుతుంది, అసలు నైట్ పడుకోం కూడా పడుకోలే, మూవీకి పోయొచ్చి వీడియోస్ ఎడిట్ చేసుకుంటూ వచ్చిన చాలా రోజుల తర్వాత. ఇంకా సెట్ ఉంటుంది సికింద్రాబాద్ ఎర్లీ మార్నింగ్. మెట్రో ఇంకా స్టార్ట్ కాలేదు, నేను స్టార్ట్ అయిన టైంకి, లేకపోతే మ్యాక్సిమం మెట్రోలనే వచ్చేవాడిని. మెయిన్ ట్రాక్లోకి ఎక్కుతుంది ఇంకా చెడ. ఆలయరికి వచ్చేసిన ఓ బైక్ మీద అంత మాత్రం నా పని ఆగమాగమయ్యేది. ఓ పెరుగుతుంది ఇంకా, ఓ చుట్టూ చూసింది వేదర్ అయ్యా చూడండి వేదర్ వర్షం చూడండి దీపోత్సవంగా కొడుతుంది. బట్ మన సైడ్ ఎట్లున్నా వేదర్ తెలియదు, ఆలయలోనైతే ఇది పరిస్థితి. ఇవాళ డేట్ వచ్చేసి మే 30, ఇప్పుడే వర్షాకాలం వచ్చినట్టు కొడుతుంది బీభత్సంగా. యాజ్ యూజువల్గా ఇప్పుడే ఆలయర్ క్రాస్ అయినాం, ట్రైన్ వచ్చేసి 25 మినిట్స్ డిలే నడుస్తుంది. లెట్స్ సీ హోప్ ఫర్ ద బెస్ట్. కాజీపేట్ ట్రైన్ అయితే 20 మినిట్స్ డిలే ఉంది. ఇది ఎలక్ట్రిక్ లోకోషెడ్ కాజీపేట్. మీకు నెక్స్ట్ బ్యూటిఫుల్ సీనరీ వ్యూ చూపిస్తా. వెదర్ కూడా కూల్గా ఉన్నది కాబట్టి ఇంకా మస్తు వస్తుంది చూద్దాం. సో ఫైనల్లీ ఇట్స్ కాజీపేట్ జంక్షన్. కాజీపేట్ జంక్షన్ మనం యాక్చువల్గా ఇక్కడ దిగితే ఏమవుతుందంటే లోకల్ బస్ ఎక్కేసి మళ్ళీ బస్ ఎక్కి వెళ్దాం అనుకున్నా. బట్ హైలైట్ ఏంటంటే నాకు ఇది ఉప్పల్ వరకు దొరికింది. సో ఉప్పల్ నుంచి ఒక బస్ ఎక్కితే డైరెక్ట్ ఇంటి దగ్గర దిగుతాం. మీకు నెక్స్ట్ వచ్చేది బ్యూటీ. నాకు అర్థం కాదు, నిన్నటి దాకా ఎండలు కొట్టినాయి, ఇవాళ అయింది వర్షం పడుతుంది. కాజీపేట జంక్షన్ చూడడానికి 3 ప్లాట్ఫామ్లు ఉంటాయి కానీ మస్తు పెద్ద ఉంటుంది.
వరంగల్, ఇటేమో రామగుండం, ఇది న్యూఢిల్లీ. ఇవే అదంత ట్రాఫిక్ ఉండదు, ఇదంత ట్రాఫిక్ ఉండదు. అటు పోతే వరంగల్, ఇటు పోతే హైదరాబాద్, ఇటు పోతే న్యూఢిల్లీ. ఆల్ ఇన్ వన్ కాజ్ పెట్టా. వెయిట్ ఫర్ ద బ్యూటిఫుల్ లొకేషన్. ప్లాట్ఫామ్ మీదకి ఎంటర్ అవుతుంది, అమ్మలకలు తిప్పుకుంటూ. ప్లాట్ఫామ్ ఎంటర్ కాకముందుకే బ్రేకులు కొడుతున్నాయి కదా మొత్తం. కొన్ని సకల రకం వెళ్ళాము. పోతుందా ఇవాళ? సో యాక్చువల్గా ఏంటంటే ఇది మా విలేజ్కి దగ్గర నియరెస్ట్ రైల్వే స్టేషన్ అన్నట్టు, 25 కిలోమీటర్స్. దాని తర్వాత కాజిపేట 40. సో అందుకే నేను ఇక్కడ దిగిన. ఇక్కడ నుంచి ఎక్స్ప్రెస్ బస్సులు ఉంటాయి, కాకపోతే ఆర్డినరీ బస్సులు ఉంటాయి, ఆర్డినరీ బస్సులను పట్టుకొని వెళ్ళాలి. కాకపోతే ఇప్పుడు ఒక 1/2 కిలోమీటర్ నడవాలి ఫస్ట్. ఇప్పుడు చిన్నప్పుడు వచ్చిన మళ్ళీ మర్చిపోయినా ఇదంతా. మళ్ళీ ఉప్పల్ చూడండి, 40 మినిట్స్ డిలే వచ్చింది ట్రైన్. సో ఇక్కడ నుంచి మనం ఆ ఫుటోవర్ బ్రిడ్జ్ మీదకి వెళ్ళి బస్టాండ్కి వెళ్ళాలి. సో అక్కడ నుంచి బస్సు ఎక్కితే మనం ఇంటికి వెళ్ళిపోతాం చేయాలి. ఇంకా ఫైనల్గా బస్టాండ్కి అయితే 1/2 కిలోమీటర్ నడవాలి. నడిచేసినాం బస్సు వెళ్ళాలి, దొరుకుతుంది మ్యాక్సిమం చూద్దాం. ఫైనల్లీ పరకాల బస్సు. లేదు మా ఇంకే వాళ్ళు లేదు. సో ఇది ఫస్ట్ మనం కూకట్పల్లి నుంచి సికింద్రాబాద్ 30. ఆఫ్టర్ దట్ ఇది సికింద్రాబాద్ టు ఉప్పల్ 70. నెక్స్ట్ లాస్ట్ పరకాల్ 130 రూపీస్లో ఇంటికి వచ్చి వెళ్ళిపోతున్నా. ఇలా ఆర్టీసీ బస్సుల ప్రయాణం చేసి చాలా రోజులు అయింది. బండి కొన్నప్పటి నుంచి లాస్ట్ మార్నింగ్ ఒక బస్సు, ఇప్పుడు ఒక బస్సు. సో ఫైనల్లీ నేనైతే పరకాల్ ఉన్నా. ఇక్కడ నుంచి ఇంటికి ఇంకొక 6 కిలోమీటర్స్ కాకపోతే బస్సెస్ లేవు. సో ఆటో కన్నా మా డాడీ కన్నా ఫోన్ చేయాలి కదా. చలో ఈ వీడియోకి అయితే ఇంతే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ టు అజయ్ మోటో వ్లాగ్స్. ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.